ఇక వివరాలు చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధన దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ హోదాను సాధించి కేంద్రం నుంచి భారీగా నిధులను సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని ప్రత్యేక బృందం త్వరలోనే వాటిని కేంద్రానికి సమర్పించనున్నట్లు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన అనుమతులు ఇప్పటికే వచ్చాయి. త్వరలోనే పెట్టుబడి, టీఏసీ వంటి అనుమతులు కూడా రానున్నాయి. అవి కూడా వస్తే కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులన్నీ వచ్చినట్టే. ఆ తర్వాత ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ప్రయత్నించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ హోదా లభిస్తే ప్రాజెక్టు నిర్మాణంలో అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలో నవ్యాంధ్రలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ కేంద్రం హామీ ఇవ్వడంతో తెలంగాణలో కూడా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలనే డిమాండ్ అప్పటి నుంచి ఉంది. పైగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడానికి అప్పట్లోనే కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది. ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు డిజైన్లో కూడా మార్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేసింది. ప్రాణహిత చేవళ్ల మాదిరిగానే కాళేశ్వరం ప్రాజెక్టును కూడా భారీగా రూపొందించారు. కాళేశ్వరం ప్రాజెక్టును గుర్తించడానికి మొదట్లో కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. దీన్ని ప్రాణహిత చేవెళ్లలో భాగంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరింది. దాని నిర్మాణానికి కావాల్సిన అనుమతులను జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. మొదట్లో విముఖంగా ఉన్న కేంద్రం తర్వాత పూర్తి సానుకూలంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాణహిత చేవెళ్లలో భాగంగా పరిగణిస్తున్నట్టు ప్రకటించింది. అనంతరం కీలకమైన అటవీ భూమి వినియోగానికి అనుమతి ఇచ్చింది. హైడ్రాలజీ క్లియరెన్స్ జారీ చేసింది. వీటితో పాటు ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన అంతర్రాష్ట్ర అనుమతి, కేంద్ర భూగర్భ జలశాఖ అనుమతి, కన్స్ట్రక్షన్ మెషినరీ డైరెక్టరేట్ అనుమతి, అటవీ శాఖ అనుమతి, పర్యావరణ అనుమతులను జారీ చేసింది. ప్రాజెక్టుకు ఇంకా ఇరిగేషన్ ప్లానింగ్, కాస్ట్ అప్రైజల్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వంటి అనుమతులు రావాల్సి ఉంది. వీటి జారీకి కేంద్ర జలసంఘం కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే నెలలో ఇవి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలనే డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువస్తోంది. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర జలసంఘం అధికారులు అద్భుతమని కితాబిచ్చారు. ఇలాంటి ప్రాజెక్టు దేశంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రశంసల జల్లు కురిపించారు. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయంటూ సీఎం కేసీఆర్ పట్టుదలను మెచ్చుకున్నారు. తాజాగా గవర్నర్ నరసింహన్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి అద్భుతమని కొనియాడారు. ఒకవైపు కాళేశ్వరాన్ని ప్రాణహిత చేవళ్లలో భాగంగా కేంద్రం గుర్తించడం, అవసరమైన అనుమతులు జారీ చేయడం, కేంద్ర మంత్రితో పాటు సీడబ్ల్యూసీ అధికారులు ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో దీనికి జాతీయ హోదాను అడగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని లేదా జాతీయ హోదా ఇవ్వాలని ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ గతంలో లేఖ రాశారు. ఢిల్లీ వెళ్లి స్వయంగా కలిసినప్పుడు కూడా విజ్ఞప్తి చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రయత్నాలను ఉధృతం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి సహాయం చేయలేదు. ఎయిమ్స్ ఇస్తామని ప్రకటించినా 3.5 ఏళ్లలో ముందుకు కదల్లేదు. ఈ పరిస్థితుల్లో కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పిస్తే తెలంగాణకు కొంత మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. సుమారు 80,000 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 50% నిధులను కూడా వ్యయం చేయలేదు. ఇంకా చాలా నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం వివిధ బ్యాంకుల నుంచి సుమారు 20,000 కోట్ల రుణాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది. ఈ నేపథ్యంలో జాతీయ హోదా వస్తే కేంద్రం నుంచి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టు వ్యయంలో సుమారు 90% కేంద్రమే భరిస్తుంది. ప్రస్తుతం వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల నుంచి చెల్లించడానికి అవకాశం ఉంటుంది. జాతీయ హోదాతో ఆయకట్టు పరిధిలోని రైతులకు కూడా పలు ప్రయోజనాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి సమర్పిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన కీలక అనుమతులు వచ్చినందున జాతీయ హోదా ఇవ్వాల్సిందిగా కోరతామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు చాలా విశిష్టతలు ఉన్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా వ్యయం 80,500 కోట్ల రూపాయలు. నీటిని సరఫరా చేసే మార్గం పొడవు 1832 కిలోమీటర్లు కాగా కాలువ పొడవు 1531 కిలోమీటర్లు. టన్నెల్ పొడవు 203 కిలోమీటర్లు. ఇక ప్రెషర్ పైప్ లైన్ పొడవు 98 కిలోమీటర్లు. మొత్తం 20 లిఫ్టుల్ని ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. 19 పంప్హౌజ్లు నిర్మిస్తున్నారు. వీటి నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్ 4627 మెగావాట్లు. కాళేశ్వరం కింద 5 పాత ఆన్లైన్ జలాశయాలు ఉండగా కొత్తగా 20 జలాశయాలను నిర్మిస్తున్నారు. వీటి నీటి నిల్వ సామర్థ్యం 147 టీఎంసీలు.